సినీ నటుడు హీరో నిఖిల్ సిద్దార్థ్ టీడీపీలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ టీడీపీ కండువా కప్పుకున్నాడు నిఖిల్ మామ ముద్దులూరి మాలకొండయ్య యాదవ్ బాపట్ల జిల్లా చీరాల నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఈ క్రమంలోనే నిఖిల్ టీడీపీలో చేరారనే వార్తలు వస్తున్నాయి మరి దీనికి సినీ హీరో నిఖిల్ టీడీపీలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ సమక్షంలో నిఖిల్ సిద్దార్థ్ సైకిల్ కండువా కప్పుకున్నారు నిఖిల్ మామ ముద్దులూరి మాలకొండయ్య బాపట్ల జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నిఖిల్ సైతం టీడీపీకి తన మద్దతు ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో నిఖిల్ టీడీపీ తరపున ప్రచారం చేసే అవకాశం అయితే ఉంది నిఖిల్ సోదరిని మాలకొండయ్య యాదవ్ పెద్ద కుమారుడు అమర్నాథ్ కిచ్చి వివాహం చేశారు అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బంధుత్వం ఉంది మరోవైపు ముద్దులూరి మాలకొండయ్య యాదవ్ అలియాస్ ఎంఎం కొండయ్యకు పదిహేనేళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉంది అంతేకాదు విద్యా సంస్థలు రియల్ ఎస్టేట్ రంగంలోనూ మాలకొండయ్య యాదవ్ పేరు సంపాదించుకున్నారు ఇక ఎన్నికల్లో టీడీపీ తరపున ఒంగోలు ఎంపీ సీట్కు పోటీ చేసి మాలకొండయ్య ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీలో చేరారు అయితే ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీలో చేరారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరపున గెలుపొందిన కరణం బలరామ్ తర్వాత వైసీపీలో చేరారు దీంతో చీరాల ఇన్ఛార్జిగా మాలకొండయ్యకు టీడీపీ అధిష్టానం ఛాన్స్ ఇచ్చింది చీరాల అసెంబ్లీ సెగ్మెంట్లో యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఈ నేపథ్యంలోనే రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా మాలె కొండయ్యకు చంద్రబాబు అవకాశం కల్పించారు అటు వైసీపీ కరణం బలరాంకు బదులుగా ఆయన తనయుడు కరణం వెంకటేష్ కి వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది మామ తరపున నిఖిల్ ప్రచారం చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది అయితే నిఖిల్ టీడీపీలో చేరలేదని ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన మామ మద్దులూరి మాలకొండయ్యకు అవకాశం ఇచ్చినందుకు లోకేష్కు కు కృతజ్ఞతలు తెలియజేశారు నిఖిల్